మన తెలంగాణలో మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక ఉమెన్స్ కోసం అన్ని రకాల కూడా ఫెసిలిటీస్ ఇచ్చిండు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా అయితే చాలా పెద్ద ఎత్తున లోకల్ బాడీస్ లా 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు దానికి తోడు కౌన్సిలర్లు గాని కార్పొరేటర్లు గాని సర్పంచ్లు గాని జెడ్పిటిసిలు గాని ఎంపిటిసిలు గాని ప్రతి ఒక్కరు దాంట్లో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చి 50% మహిళలకు ఇచ్చిన ఘనత ఈరోజు మన సీఎం కేసీఆర్ గారు అదే మాదిరిగా నేను కూడా ఉమెన్స్ అంటే ఫస్ట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సెపరేట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేశాను నేనే ఎందుకంటే అమ్మాయిలు చదువుకోవాలి అమ్మాయిలు చదువుకుంటే మన తెలంగాణ కాదు భారతదేశం మారిపోతుంది ప్రపంచమే మారిపోతుంది అనే కాన్సెప్ట్ తోటి నేను ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేశా 2008 లో ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ చేశా ఇక్కడ 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ఓన్లీ గర్ల్స్ దాని తర్వాత కూడా మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశా ఓన్లీ గర్ల్స్ మెడికల్ కాలేజ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా అందరూ ఇదైపోయారు ఒక మెడికల్ కాలేజ్ అమ్మాయిలేందా సెపరేట్ ఉండాలి కదా అని చాలా మంది నన్ను క్వశ్చన్ కూడా చేశారు కాదు అమ్మాయిలకు సెపరేట్ ఉంటే వాళ్ళు చాలా బాగా చదువుకుంటారు చాలా ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారు గోల్డ్ మెడల్స్ పాస్ అవుతారు పర్ఫెక్ట్ ఉంటారని చెప్పి ఆ కాన్సెప్ట్ తోటి అమ్మాయిలను అమ్మాయిల మెడికల్ కాలేజ్ తెరిచిన అమ్మాయిల డెంటల్ కాలేజ్ తెరిచిన ఈ రోజు నేను ఇదే ఉన్నా అంటే ఒక మంత్రిగా ఒక ఎంపీగా గ్రాడ్యుయేట్ మిత్రులారా విద్యా రంగంలో నాకున్న అపార అనుభవంతో మీ సమస్యలు నేను పరిష్కరించగలను మార్చి 14న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపించగలను